తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సారు, కారు పార్టీ లీడర్ కల్వకుంట్ల కవిత మేడంను కమలం పువ్వు పార్టీ దిక్కు రానిచ్చుడు కాదు కదా. కాళ్ళు మొక్కినా చేతులు పట్టుకొని బాబు బాబు మమ్మల్ని బీజేపీలకు తీసుకోరని బతిలాడినా కానీ జీవితంలో బీజేపీలకు రానియ్యారట. అట్లా ఎవరన్నారే అంటారా ఈయన? దేశం కోసం ధర్మం కోసం అని రాజకీయం చేసే ధర్మపురి అరవింద్ గారు ఇక చెప్పుండ్రి. చంద్రశేఖరరావు, కేటీఆర్, కవిత ఈ ముగ్గురికి బీజేపీ తోటి జీవితాంతం ఎటువంటి సంబంధం ఉండదు, క్వశ్చనే లేదు. ఇక వేరే వాళ్ళు ఎటు దూకుతారో ఎటు పోతారో అవన్నీ నడుస్తూనే ఆల్రెడీ కాంగ్రెస్ విలీనమైంది కదా. ఇన్నరా, కమలం పువ్వు ముత్తైదువు నిజామాబాదు ఎంపీ ధర్మపురి గారు ఎంత ఎటకారంగా ఎత్తి పొడుస్తున్నాడు. మరి కమలం పువ్వు వాసన కేసీఆర్ సారు ముక్కు నిండా వీలుచుకుంటాడని ఏ రాయరంకులోడు ప్రచారం చాలు చేసిండో కానీ ఎంపీ గారు అయితే ఇట్లా ఎత్తి పొడిచిండు. భారతీయ జనతా పార్టీ వాళ్ళతోని భారత రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు సాటుగా దోస్తాను చేస్తున్నారని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు అంటారు. లేదు లేదు లేదు, మా కమలం పువ్వులకు కారు పార్టీ వచ్చుడే కుదరది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోనే కారు పార్టీ వాళ్ళు సోపతి గట్టిగా చేస్తున్నారని బీజేపీ వాళ్ళు అనడు. అయినా వాళ్ళ కొడుకులు బిడ్డలు చేసిన నేరాల నుంచి బయట చేసుకునేందుకే పార్టీలు మారి వాళ్ళ సిద్ధాంతాలు జెండాలు ఎజెండాలు గంగల కలుపుతారా ఎట్లా? ఇట్లా పార్టీల పంచాదులు తీసుకున్నటోనే ప్రజలకు ఏమన్నా పాయిదు ఉన్నదా? అయ్యా ధర్మపురి అరవింద్ గారు, ఇదేనా మీరు దేశం కోసం ధర్మం కోసం చేస్తున్న పోరాటం? ఇందుకేనా మిమ్మల్ని ఎంపీగా గెలిపించింది? మీ లీడర్లు ఎవరు, ఏ పార్టీలో ఉంటేంది, ఏ పార్టీలో లేకుంటేంది? ప్రజలకు కావాల్సింది ఏంది సారు? ఎవరు ఏలువడిలో ఉన్నా వాళ్ళ గోసలు తీరాలి. 78 ఏండ్ల ఈ స్వతంత్ర భారతంలో మీ పాలకులు పంచాదులు పెట్టుకున్న మీద పెట్టిన కాయసు ప్రజల అవసరాలు తీర్చుడు మీద పెడితే దేశం ఎప్పుడో బాగుపడేది, కానీ గడ్డ్యాం గాలినా సరే పాలుని దుడ్డమేయొద్దు అన్నట్టు మీ రాజకీయం లీడర్లు ఉన్నారు కాబట్టే భారతమాత రాత మారతలేదు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.